ఈ ప్రదేశం ఎంత బాగుందో, మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చాలా బాగా చెప్పావు మోటు. మన నలుగురం ఇక్కడే ఉంటే ఎంత బాగుంటుందో కదా. మనం నలుగురం కాదు, ఐదుగురం. టీ కొట్టు బాబాయ్ని కూడా పిలవాలి, లేదంటే నాకు సమోసాలు ఎవరు చేసి పెడతారు? లగాయ్తో, ఎంత అందమైన ప్రదేశంలో కూడా సమోసాలు గుర్తుకొస్తున్నాయా. పదండి పదండి, మనం టెంట్ వేద్దాం. మోటుతో కలిసి టెంట్ వేస్తే ఇలాగే జరుగుతుంది. తనకు తెలిసింది సమోసాలు తింటమేన సంగతి నీకు తెలుసు కదా. నా చెయ్యి నలిగిపోయింది బాబో. ఇప్పుడు మనలో ఎవరు రిస్క్ తీసుకోవడానికి వీల్లేదు. అందరం కలిసి టెంట్ రెడీ చేసుకుందాం, పదండి. వదలకుండా తాడుని గట్టిగా పట్టుకో, లేదంటే టెంట్ ఎగిరిపోతుంది. ఊడి మీద ఒట్టు, నేను ఎప్పుడు ఈ ట్రెక్కింగ్ రాను. వచ్చిన టెంట్ వేయడానికి ప్రయత్నించను, ప్రయత్నించిన తాడును మాత్రం పట్టుకోను. పట్టుకుంటే చాలా బలంగా పట్టుకుంటాను. లగాయితో డాక్టర్ జట్కా, అసలు ఏం చేస్తావో ఏం చేయవో కాస్త అర్థమయ్యేలా చెప్పు. నన్ను ఊరికే కన్ఫ్యూజ్ చెయ్యకు. అందరూ స్కేటింగ్ భూమి మీదే చేస్తారని నాకు తెలుసు, కానీ ఇలా గాల్లో కూడా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. మోటు, ఇప్పుడు ఏం చేద్దాం? నన్ను ఏం చేయమంటావు పతలు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రము పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. నేను కూడా చేయగలిగింది ఏమీ లేదు. నువ్వు మాత్రం కింద పడిపోకుండా తాడు గట్టిగా పట్టుకో. లగైతో గట్టిగా పట్టుకోవడం వల్ల మనం ఇలా గాల్లో ఎగురుతున్నాం, మళ్ళీ గట్టిగా పట్టుకోమంటావేంటి? ఎవరైనా మమ్మల్ని కాపాడండి. ఏ ఆగాగు, అడవిలో నిప్పంటించడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. అడవికి నిప్పంటించక్కర్లేదు, ఈ కర్ర ముక్కలకు నిప్పంటిస్తే సరిపోతుంది. నా ఉద్దేశం కూడా అదే. ఇదిగో ట్రాకింగ్ లో రాళ్లతో నిప్పు ఎలా సృష్టించాలో చూసి నేర్చుకోండి. నువ్వు జీవితాంతం రాళ్ళని ఇలా కొడుతూనే ఉంటే ఇక మంటెప్పుడు పెడతావు? మన మోటార్లో పెట్రోల్ ఉంది కదా, వెళ్ళి నేను తీసుకొస్తాను. అది పోస్తే ఇంకా బాగా మండుతుంది. ఆగాగు, పెట్రోల్ తీసుకొచ్చే విషయంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. తన్నులు తెల్లలో నీకు 20 సంవత్సరాల అనుభవం లేదా? లగైతో లేదు లేదు. ఎందుకు? సమోసాలు వేడిగా లేకపోతే తినేటప్పుడు అసలు మజాగా ఉండదు. తన బ్యాగులో ఉన్న బట్టలని తీసి నా బ్యాగులో కుక్కేశాడు. తన బ్యాగు నిండా సమోసాలు నింపుకుని ఇక్కడికి తీసుకొచ్చేశాడు. మనం ఆ పర్వతం మీదకి వెళ్ళామంటే ప్రపంచం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చూడ్డానికి స్వర్గంలానే ఉంది, కానీ పైకి వెళ్లేలోగా మనం స్వర్గానికి వెళ్ళిపోతాం. నేను మాత్రం పైకి రాలేను. లగైతో మోటు, నువ్వేం దిగులు పడకు. మేము పైకి వెళ్ళి తాడు కట్టి నేను పైకి లాగుతాం. అయితే సరే, పదండి వెళ్దాం. ఇలాంటి చిన్న చిన్న కొండలు చూసి మనం ఎందుకు భయపడాలి? అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నన్ను క్షమించు. గరుడ దేవత, మమ్మల్ని కాపాడినందుకు నీకు చాలా థ్యాంక్స్. అలాగే, ఏదైనా కాస్త సేఫ్ ప్లేస్ లో దించు గరుడ దేవత. పతలు, ఈ పక్షి తన పిల్లలకి మనల్ని బ్రేక్ఫాస్ట్ గా వేదు కదా. ఇప్పుడు ఏం చెయ్యాలి మోటు? ఏదో ఒకటి ఆలోచించు. అరే, నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమో పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఖచ్చితంగా ఈ పక్షి పిల్ల మనల్ని విందారగించేస్తుంది. ఏంటి ఏంటి, నువ్వేం చేస్తున్నావు? ఆ పక్షి పిల్ల నన్ను పొడవకుండా నన్ను నేను కాపాడుకుంటున్నాను. అయితే మరి నన్ను ఎవరు కాపాడతారు? ముందు మనం ఈ గూట్లోంచి బయటపడాలి. త్వరగా పాదా.
మనం ఇలా పడుతూ లేస్తూ ఉంటే దానికి సంతోషంగా ఉన్నట్టుంది. అయితే మళ్ళీ మళ్ళీ జారదాం, మనం దాన్ని ఇంకాస్త సంతోషపెడదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్, నీ మంచితనానికి మేము చాలా ఆనందిస్తున్నాం. త్వరగా పద, దీన్ని వెంటనే తీసుకెళ్లి గూట్లో వదిలేసి రావాలి. ఒకవేళ మనం ఇలా వీళ్ళమ్మ కంట పడ్డామంటే మనమే దీనికి ఎత్తుకెళ్ళిపోతున్నాం అనుకుంటుంది. ఆ తర్వాత మనం ఊపిరి వదిలేయాల్సిందే. నువ్వెంత మంచి పిల్లాడివో, అమ్మతో ఏ విషయము చెప్పకూడదే. త్వరగా రా పత్రులు. పత్రు, నీ నేనేమిటి ఎంత పొడవుగా కనపడుతోంది? ఒకసారి తలపైకెత్తి చూడు, నీకే తెలుస్తుంది. అది కరెక్ట్ గా మన నడినెత్తి మీదే ఉంది. మోటు త్వరగా ఏదో ఒకటి ఆలోచించు, ఆలస్యం అయినట్టే మన మెడకాయల మీద తలకాయలు ఉండవు. అరే నన్ను ఏం చేయమంటావు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ, ఇంకా ఆలోచించనక్కర్లేదు, వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తడమే. మోటు మోటు, మరి ఎంత వేగంగా పరిగెత్తక్కర్లేదు. మొత్తానికి అనుకోకుండానే మనం ఏదో గుహలోకి వచ్చేసినట్టున్నాం. సర్లే పద, మనం బయటకెళ్ళి చూద్దాం ఆ ఈగిలి ఉందో వెళ్ళిపోయిందో. ఈగల్ రాణి వెళ్ళిపోయింది. అదిగో అక్కడ ఉన్నారు మోటు పత్లు. లగైతు ఆ ఈగల్ వాళ్ళని వెంబడిస్తోంది. మనమేదో సరదాగా గడపాలని ఇంత దూరం వస్తే మధ్యలో ఈ గదులు వచ్చి మన సంతోషాన్ని తనుగుపోతున్నాయి. డాక్టర్ జట్కా, త్వరగా రండి, అది మీ వెనకే వస్తోంది. రండి. తప్పించుకున్నాం. డాక్టర్ జట్కా, మొదటిసారిగా మీరు చేసిన ప్రయోగం వల్ల మాకు మేలు జరిగింది. పెదన్నయ్యా నన్ను కాపాడు, త్వరగా పడిపోతున్నాను. అయ్యో నోరు తెరకు కంప కొడుతోంది. ఏంటి నువ్వు బ్రష్ చేసుకోవా? పత్రు ఏదో ఒకటి చెయ్యి, ఇది నన్ను తీసుకెళ్లడానికే ప్లాన్ తో వచ్చినట్టుంది. నేను ఉన్నంత వరకు నిన్ను ఎవరు ఎక్కడికి తీసుకువెళ్లరు. త్వరగా ప్లేన్ ని తలకిందులుగా చేయి. నేను చెప్పిన వెంటనే పైకి లేపాయి లేపాయి. అమ్మా తల్లి, నీకు నేనేం ద్రోహం చేశాను? ఎందుకు నా వెనక ఎలా పడుతున్నావు? అయ్యో తలుచుకోండి, ఇదే ట్రాకింగ్ ఎండ్. నేను అలా జరగనివ్వను. ప్లేన్ కంట్రోల్ కావడం లేదు సహోదరా. కచ్చవరా బాబు, బతికేవరా దేవుడు. మనం బతికిపోయాం, బయటపడిపోయాం. మనం మళ్ళీ గరుడ దేవత గుట్లోకే వచ్చి పడ్డాం. ప్రపంచం గుండ్రంగా ఉంటుందని ఎందుకే అన్నారు? లాగైతూ ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఏం జరగాలి, నా దేవుడు నిర్ణయిస్తాడో అదే జరుగుతుంది. అయిపోయాయి.